జర్నలిస్ట్ వృత్తి ప్రమాదకరమైన స్థితిలో పడిందని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్పి బ్రహ్మం పేర్కొన్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు జర్నలిస్ట్ వృత్తిని కాపాడాలని కోరారు. నివాస స్థలాలు పక్కా గృహాలు ఇవ్వడంతో పాటు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన జర్నలిస్ట్ గర్జన సభలో ఆయన మాట్లాడారు. సభలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీబీ జేఏ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. आंध्रप्रदेश दिनपत्री రాష్ట్ర దేశంలోని ఒక అచ్చుర భాగాన ఆధునిక సాంకేతికతను సంపాదించుకోవడంలోను పేజీల్లోనూ అన్ని కల మన పక్క రాష్ట్రంలోకి తీసుకున్నట్లయితే ఆ పత్రికలు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కూడా చాలా క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా చాలా వెనుకబడి ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసినట్లయితే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎన్నో మార్పులు ప్రపంచంలో వచ్చినటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అతను ఇక్కడ అడాప్ట్ చేసుకుని మీడియా విస్తరించి ఈరోజు ప్రజలకి ఎక్కడ ఏం జరిగినా కూడా సేవ చిట్టుకున్న మారుమూల ప్రాంతాల్లో గిరిజన తాండాల్లో ఏం జరిగినా కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టి చేసుకునే బాధ్యతలో జర్నలిస్టులు ఉన్నారు. అదేవిధంగా కరోనా కాలంగా కరోనాలో కూడా ఎంతో బాధ్యతాయుతంగా జర్నలిస్టులు పనిచేశారు. ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్లో భాగంగా జర్నలిస్టులు రోడ్డు మీద ఉన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక మంది కరోనా బాధ పడి చనిపోయారు. వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుంటున్నారు. ధైర్యం అయిన రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈరోజు జర్నలిస్టులకు గడిచిన మూడు నెలల నుంచి కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా ఆందోళనకరంగా ఉంది. అదేవిధంగా హెల్త్ కార్డు కానీ ఇతర స్థలాల సమస్య కానీ కరోనాలో జర్నలిస్టులు చాలామంది చనిపోయారు, కరోనా బారిన పడ్డారు. వాళ్ళందరికీ సాయం చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పటికే అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అనివార్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ దగ్గర జర్నలిస్టులు గర్జన పేరుతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జర్నలిస్టులకి కనీసం అక్రిడేషన్ కార్డు ఉన్నందువల్ల ఉద్యోగం నిరోధించుకోవడం అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా జర్నలిస్టు అనే ఒక ఐడెంటిటీని కోల్పోయిన పరిస్థితి, నిధుల్ని సక్రమంగా నిర్వహించలేని పరిస్థితుల్లో ఈరోజు జర్నలిస్టులు ఉన్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వం తీరు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నీ స్పందించి వెంటనే జర్నలిస్టు సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా సంబంధించిన మంత్రి బాలినే సురేష్ కూడా అంటే స్పందించి సీఎం దృష్టి తీసుకెళ్లి జర్నలిస్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.